ట్రిపుల్ ఆర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అటు ఎన్టీఆర్, ఇటు మెగా అభిమానులు థియేటర్ల వద్ద తమ అభిమాన కథానాయకుల భారీ బ్యానర్ల కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతినిచ్చాయి. మరోవైపు ట్రిపుల్ ఆర్ ఫీవర్ ప్రేక్షకుల్ని ఉర్రూ తొలగిస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకున్న ట్రిపుల్ ఆర్పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెంచుకున్నారు. దాదాపు 4 ఏళ్లుగా చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు టికెట్ కోసం 1000 రూపాయలు చెల్లించడానికి కూడా వెనకట్టం లేదు. ఢిల్లీలో అధికారికంగా బుక్ మై షోలో టికెట్ ధర 2100 రూపాయలు నిర్ణయించారు. దీనితో ట్రిపుల్ ఆర్ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా నిలిచింది. ముంబైలోనూ కొన్ని థియేటర్లలో 1700లకు ఒక టికెట్ విక్రయిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక్కో టికెట్ 1000 రూపాయల నుంచి 2000 వరకు విక్రయిస్తున్నారు. ఇటు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవి థియేటర్లో బుకింగ్స్ క్లోజ్ చేసి ఒక్కో టికెట్ 2000కు అమ్ముతున్నారు. అయినా టికెట్లు దొరకక అభిమానులు నిరాశ చెందుతున్నారు.